చెప్పాలని ఇంట్రెస్ట్ లేకపోయినా చెప్తున్నాను. ఏంటి అశ్వి చింతంతంగా ఉన్నావు? హలో, ఆ విషయం మాకు తెలుసులే గానీ ఆయన ఎందుకు రాగానే నన్ను పొగుడుతున్నావు? అంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఒక చిరునవ్వుతో ఉండమన్నాడు, అందుకే నువ్వు అందంగా ఉన్నావు అని ఒక జోక్ చెప్పా. నేను అందంగా లేనా? ఇందాక స్టేజ్ ఎక్కి ఇలా నడుస్తూ వస్తుంటే మా స్టూడెంట్స్ ఇలా మెస్మరైజ్ అయిపోయారు. సార్, ఏంటి సార్ అది? మెస్మరైజ్ అయిపోయారు. నీ అందమో అది మందమో చూసి నిజంగానే పోయారు పైకి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు, కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్. చొక్కాలు చిరిగిపోవాలి ఒక్కొక్కరికి. నీ జిమ్తా ఓకేనా? ఎలాంటి సందర్భాల్లో బుక్ అయిపోయాను రా బాబు అని అనిపిస్తుంది? లోపలికి పోయినప్పుడు అప్పుడే అయిపోయిందా రా బాబు అనిపిస్తుంది? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. అసలు క్వశ్చన్ ఏంటి చెప్పు ఒకసారి. కరెక్ట్ టైంకి ఇంట్లో అమ్మగారు లేరు, అయ్యగారు లేరు, అబ్బాయి గారు ఒక్కరే ఉన్నారు.